బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో చాలా దూకుడుగా వెళ్తున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి ఎందుకంటే తాజాగా తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేసింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే వాస్తవానికి పార్టీ రహిత ఎన్నికలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మేనిఫెస్టో విడుదల చేస్తోంది అనేది ఆల్రెడీ వైసీపీ రేజ్ చేసిన పాయింట్ దీని మీద రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ దీని మీద ఎన్నికల సంఘం కూడా స్పందించింది ఫిబ్రవరి రెండవ తేదీ లోపు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అంటూ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం దీంతో ఒక రకంగా ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అంటే స్వయంగా ఆయనే మేనిఫెస్టో విడుదల చేయడం పంచసూత్రాల పేరుతో ఆ మేనిఫెస్టో ప్రజలకి వెళ్లేలా చేయడం అంటే ఏ సార్వత్రిక ఎన్నికలకో లేదంటే సాధారణ ఎన్నికలకు ఇంకో ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం వేరు కానీ ఇది పూర్తిగా పార్టీ హిత ఎన్నికలు పంచాయతీ ఎన్నికలంటే ఇటువంటి నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేయడం అనేది ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధము అనేది వైసీపీ ఫిర్యాదు చేసిన పరిస్థితి ఎన్నికల సంఘానికి సో దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు అనివార్యమని తెలిసిన నేపథ్యంలో మేనిఫెస్టో ముందే రెడీ చేసుకుని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసి ఓటర్లని ప్రలోభ పెట్టే విధంగా ఓటర్లని ప్రభావితం చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందా అనేది కూడా ఇక్కడ వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ మొత్తానికి ఇమీడియట్ గా వైసీపీ అయితే యాక్షన్ తీసుకుంది దీని మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఎన్నికల సంఘం ఆదేశించింది ఫిబ్రవరి రెండవ తేదీలో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని దీని మీద ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది ఎన్నికల సంఘం తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం మొత్తానికి తెలుగుదేశం పార్టీకి అయితే ఎన్నికల సంఘం నుంచి ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి